ఎమ్మెల్యే రజనీని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చిలుకలూరుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న మంత్రి బాలినేని మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయానికి చిలుకలూరుపేటలో రజనీకి సీటు ఇవ్వడం వద్ద నుంచే నాంది పలికారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు రజనీ ఎమ్మెల్యేగా ఉంటారని వ్యాఖ్యానించారు. తన చుట్టువైపులా అన్ని వైపులా కాంతిని ప్రసరిస్తుంది, సరి సమానంగా తన జీవితం ప్రకాశవంతం కావాలని, మరి అటువంటి జ్యోతి ప్రకాశం కార్యక్రమాన్ని దివ్యమైనటువంటి హస్తాలతో ప్రారంభిస్తున్నటువంటి శ్రీమతి సత్యన కృష్ణ గారికి, మరి అలాగే గౌరవనీయ మంత్రులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రాణవాయువును అందిస్తున్నారు. అటవీ శాఖను నిర్వర్తిస్తూ అటవుల విస్తీర్ణాన్ని పెంచుతూ మనందరికీ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. గౌరవనీయ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనకు ఏదైనా సాయం అవసరమైతే ఒక ఆదుకునే చేయి కోసం మనం ఎదురు చూస్తాం. ఏదైనా మనకు ఒక సమస్య వస్తే ఆ సమస్యకు పరిష్కారం చూపే మార్గం కోసం మనం అందరం కూడా వెతుకుతాం. సరిగ్గా అలాంటి వ్యక్తే మన ముందున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు పరిస్థితి చెప్తున్నాను, ఒక సర్పంచ్ పదవిని మనము సాక్రిఫైస్ చేసి మనము ఇంకొక దీంట్లో నడవాలి అంటే ఈరోజు ఒప్పుకునే పరిస్థితులు లేవు. మరి అలాంటిది ఆనాడు వైఎస్ఆర్ కుటుంబం కోసం ఎక్కడ చూసినా కూడా ప్రజల మనసులో ఒకటే కోరిక. ఆ కోరిక ఏంటంటే, నేను చూసినంత వరకు చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యమంత్రి, ఇలాంటి నాయకులు 10 కాలాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, 10 కాలాల పాటు ఇలానే పరిపాలన చేయాలి, ఇలాంటి పరిపాలనలో మేము భాగం అవ్వాలి, ఇలాంటి పరిపాలనలో మేము మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు. మరి అలాంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మనం బలపరుస్తూ ఈరోజు జగన్ అందిస్తున్నటువంటి సంక్షేమం అంతా కూడా ఒక అక్షయ పాత్ర లాంటిది. మరి ఆ అక్షయ పాత్ర అలాగే జనాల్లో ఉన్న ప్రేమ, నిజంగా చెప్పాలంటే మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎలా మాట్లాడతామో ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా జగనన్న అలా కొలువైనాడు, ఖచ్చితంగా పుట్టిన తర్వాత జగనన్నే గుర్తొస్తున్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనం అడగగానే మన కోరికని మన్నించి, ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికీ కూడా ఇంతసేపు ఓపికగా ఉన్నటువంటి మన మంత్రులు అలాగే ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ, వీళ్ళందరూ కూడా మన కోసం వచ్చినందుకు మరొకసారి నియోజకవర్గ ప్రజలందరి తరఫున, నా తరఫున మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి, అయినా కూడా మరి మనమంతా ముఖ్యమంటూ కథలు వచ్చినటువంటి గౌరవనీయ మంత్రివర్యులు, మరి వారి యొక్క సందేశాన్ని వింటున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొక ఇలాంటి మంచి పథకాల వల్ల అక్క చెల్లెమ్మలందరూ కూడా నిజంగా ఆనందంగా ఉన్నారు, ఆ ఇల్లు ఆనందంగా ఉందని చెప్పి ఈ మాట గుర్తు చేస్తూ సందర్భంగా వస్తున్నటువంటి పథకాలు ఖచ్చితంగా ఆ మహిళని, ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని బలోపేతం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలానే రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇటీవల పరిణామాలు. చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న వరదలు వస్తే మన ముఖ్యమంత్రి గారు వరదల దగ్గరకు వెళ్ళి అక్కడున్న ప్రజల్ని కలిసి అక్కడ సమస్యలు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తారు. కరోనా వస్తే ఆ కరోనా పరిస్థితిని, ఇబ్బందిని కూడా ఈ రాష్ట్రంలో దాన్ని కూడా రాజకీయమే చేస్తారు. అలాగే ఏదున్నా, ఏ సందర్భం ఉన్నా కూడా దాన్ని రాజకీయం చేయడానికి వాడుతున్నారు తప్పితే ప్రజల ఇబ్బందులు ఏంటి, ప్రజలకు ఏది మేలు అని చెప్పి ఆలోచించడం మర్చి ఈరోజు మాట్లాడడం మొదలుపెట్టారు. కాబట్టి మనం చూసాము వరదలు వచ్చినప్పుడు జగనన్న అక్కడికి వెళ్తే ఆ జనం చూపించినటువంటి ఆప్యాయత, ఆ జనం చూపించినటువంటి ప్రేమ చూస్తే జనం కోసం జగన్, జగన్ కోసం జనము అని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజులు గుర్తు తెచ్చి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక 100 కార్యక్రమాలు మాకే గుర్తుండవు చెప్పడానికి. నేను మొన్న బై ఎలక్షన్ జరిగితే వెళ్తే అల్లు మీద కూర్చున్న వాళ్ళు అడిగితే వాళ్ళు వరుసనే పథకాల పేరు చెప్తున్నారు. సో ప్రజలకు చేరువ చేయాలి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఖజానాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాలని భావించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు భరించలేకపోతున్నాడు. మీరు అందరూ చూశారు మొన్న ఎందుకు ఏడవాలి? నిజంగా ఏడవలసిన అవసరం ఉందా? ఎందుకు ఏడుస్తారు మనుషులు? బాధ కలిగినప్పుడు ఏడుస్తారు, తండ్రి చనిపోయినప్పుడు ఏడుస్తారు, కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఏడుస్తారు, సామాన్యులు అందరూ ఏడుస్తారు ఏదో ఒక సందర్భంలో. కానీ భూమి మీద అప్పు వస్తుంది సుమారు 10 నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు ఇల్లు ఈరోజు మీకు సొంతం కాబోతుంది. మీకు ఎప్పుడైనా ఇబ్బంది వస్తే దాని మీద లోన్ తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన కొడుకుకి రాసుకోవచ్చు, కూతురికి రాసుకోవచ్చు, అల్లుడికి ఎవరికైనా సరే ఆ ఇల్లుని మీరు రాసుకోవచ్చు. అవసరమైతే ఎప్పుడైనా కష్టం వస్తే దాన్ని అమ్ముకునే హక్కును కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కలగజేయడం జరుగుతుంది. దయచేసి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ పథకానికి ఎదురైతే ఈ ప్రతిపక్షాలు నిత్యం రాజకీయం చేయటం, ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు మేమే ఇతర 1,50,000 ఇల్లు కట్టి, కానీ ఈరోజు సుమారు ప్రతి ఒక్కరికి కూడా సెంటున్నర సెంటు తరవించి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చి ఒక 10 నుంచి 15 లక్షల రూపాయల ఆస్తి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే దాని కేంద్రం 1,50,000 ఇస్తుంది.